ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇది కూడా మనకు ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ లో అడిగిన క్వశ్చన్ ఫస్ట్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాను దాని తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేస్తాను కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ క్వశ్చన్ చదవండి సార్ ఫస్ట్ క్వశ్చన్ చదవండి రెండు వరుస సహజ సంఖ్యలు రెండు వరుస సహజ సంఖ్యలు దీంట్లో మొత్తం మూడు కాన్సెప్ట్లు వేసుకుంటాం కాన్సెప్ట్ ఒకటి కాన్సెప్ట్ ఒకటి రెండు వరుస సహజ సంఖ్యలు రెండు వరుస సహజ సంఖ్యలు రెండు వరుస సహజ సంఖ్యలు కొంచెం మిమ్మల్ని డిఫికల్ట్ చెయ్యాలి అని అనుకుంటే కాన్సెప్ట్ టు కాన్సెప్ట్ టు రెండు వరుస బేసి సంఖ్యలు రెండు వరుస బేసి సంఖ్యలు అరి ఆల్ విత్ రైట్ క్వశ్చన్లో సహజ సంఖ్యలు ఇచ్చాడు కదా సార్ ఒక పేపర్ క్రియేట్ చేసేట క్లాసులో రైట్ క్వశ్చన్లు క్రియేట్ చేసే ఆర్ అండ్ డి పర్సన్ని సార్ నేను సో అది ఇచ్చినప్పుడు ఇంకో రెండు కాన్సెప్ట్ మూడు డైరెక్ట్గా క్వశ్చన్కి సొల్యూషన్ వద్దు కాన్సెప్ట్ మూడు రెండు వరుస సరి సంఖ్య రెండు వరుస సరి సంఖ్య మూడు మె కాన్సెప్ట్లు డిస్కస్ చేద్దాం రెండు వరుస సహజ సంఖ్యలు రెండు వరుస బేసి సంఖ్యలు రెండు వరుస సరి సంఖ్యలు యాక్చువల్గా ఇది చాలా చిన్న కాన్సెప్ట్ తెలుస్తే రైట్ ఫస్ట్ చూద్దాం సార్ రెండు వరుస సహజ సంఖ్యల వర్గముల మధ్యలో తేడా ఎంత ముప్పై ఐదు అందులో కనిష్ట సంఖ్య అందులో కనిష్ట సంఖ్య కాన్సెప్ట్ వన్ డిస్కస్ చేస్తున్నాను సార్ ఇక్కడ రెండు వరుస సహజ సంఖ్యలు ఒకటి పి అవుతే ఇంకోటి పి ప్లస్ వన్ ఒకటి పి అవుతే ఇంకోటి పి ప్లస్ వన్ వర్గములు అంటే ఇది పి స్క్వేర్ ఇది కూడా పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ వర్గముల మధ్య భేదము భేదము అని అంటే పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ పి స్క్వేర్ థర్టీ ఫైవ్ అంటే ఇక్కడ చూడండి సార్ పి స్క్వేర్ పి స్క్వేర్ క్యాన్సల్ అయిపోయింది టూ పి ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు థర్టీ ఫైవ్ పి ఏమైంది థర్టీ ఫైవ్ మైనస్ వన్ బై టూ పి ఏమైంది థర్టీ ఫైవ్ మైనస్ వన్ బై టూ పి అనేది కనిష్ట సంఖ్య కదా సార్ కి అనేది కనిష్ట సంఖ్య గరిష్ట సంఖ్య ఏమైంది పి ప్లస్ వన్ అంటే థర్టీ ఫైవ్ మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ ఇది ఎంత అయింది థర్టీ ఫైవ్ ప్లస్ వన్ బై టూ థర్టీ ఫైవ్ మై మైనస్ వన్ బై టూ థర్టీ ఫైవ్ ప్లస్ వన్ బై టూ భేదము గనక థర్టీ ఫైవ్ ఇచ్చాడు అనుకోండి కనిష్ట సంఖ్య థర్టీ ఫైవ్ మైనస్ వన్ హోల్ డివైడెడ్ బై టూ వచ్చింది గరిష్ట సంఖ్య థర్టీ ఫైవ్ ప్లస్ వన్ హోల్ డివైడెడ్ బై టూ వచ్చింది అంటే మధ్యలో భేదము గనక మనకు కే ఇచ్చాడు అనుకోండి బేదము కే ఇస్తే ఆన్సర్ ఏంటి సార్ కనిష్ట సంఖ్య ఏమవుతుంది కే మైనస్ వన్ బై టూ గరిష్ట సంఖ్య ఏమవుతుంది కే ప్లస్ వన్ బై టూ కనిష్ట సంఖ్య కే మైనస్ వన్ బై టూ గరిష్ట సంఖ్య కే ప్లస్ వన్ బై టూ ఎలా వచ్చింది సార్ రెండు వరుస సంఖ్యలని పి అండ్ పీ ప్లస్ వన్ అనుకున్నాను వర్గం అన్నాడు కాబట్టి స్క్వేర్ చేశాను స్క్వేర్ చేశాను పి ప్లస్ వన్ హోల్ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ టూ పి ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ అండ్ టూ థర్టీ ఫైవ్ పీఈ్ థర్టీ ఫైవ్ మైనస్ వన్ బై టూ క్యాల్కులేట్ చేయకుండా అందుకే రాశాను ఇదేమవుతుంది పీ ప్లస్ వన్ థర్టీ ఫైవ్ మైనస్ వన్ బై టూ ప్లస్ వన్ అంటే ఇది థర్టీ ఫైవ్ ప్లస్ వన్ బై టూ రెండు వరుస సహజ సంఖ్యల వర్గముల మధ్య భేదము కే ఇస్తే కనిష్ట సంఖ్య ఏంటి కే మైనస్ వన్ హోల్ డివైడెడ్ బై టూ గరిష్ట సంఖ్య ఏంటి కే ప్లస్ వన్ హోల్ డివైడెడ్ బై టూ ఆర్ యు ఆల్ విత్ మీ కాన్సెప్ట్ వన్ అందరికీ అర్థమైందా